ఇదే ఎలక్షన్ చాలా మంది బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు ఏమని ఈ రాష్ట్ర సంపద అంతాలంటే పేదవాళ్ళకి ఇచ్చేస్తారంట ఆయన మేము కట్టే ట్యాక్సులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారా ఇదని మీ బాబు సొమ్మా అని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఓటెత్తే ఏమవుద్ది వాళ్ళకి మాకు కలిపిస్తే పాతాళంలో పాతి పెడతాం రేపు పట్టభద్రులకు ఒక ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే ఒక మతం వాళ్ళందరికీ ఒక ఎమ్మెల్యే ఒక ఉద్యోగస్తులకు అందరూ ఒక ఎమ్మెల్యే అటు ఉండదు ఏ టు జెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబుతాడు పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చా నాకు ప్రజల మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడు అంటే మీరు పూజించే దేవుడు నేను పూజించే దేవుడు వాళ్ళు పూజించే దేవుడు ఎవడు దేవుడైనా సరే దేవుడు నాకు ఒక దేవుడి మీద నమ్మకం ఉంది మిగిలిన దేవుడి మీద నమ్మకం లేదు ఆ ఒక దేవుడికి సంబంధించి ఓటింగ్ పెడతాం నాకు ప్రజలందరి మీద నమ్మకం లేదు ఒక సామాజిక వర్గం మీద నమ్మకం ఉంది నేను చెప్పాడా 108 కాన్స్టిట్యూన్సీలు గెలిచానంటాడు కాన్స్టిట్యూన్సీకి 2 లక్షల 5000 మంది ఓటర్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 35 అసెంబ్లీలు ఉన్నాయి ఒక్కొక్క ఎమ్మెల్సీకి 3 లక్షలు ఓటింగ్ అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి 8000 ఉంటాయి యావరేజ్ దీంతో అర్బన్ ఏరియాలు వైజాగ్ తిరుపతి నెల్లూరు ఒంగోలు కడప కర్నూలు అనంతపూర్ హిందూపూర్ నంద్యాల వీటిలో 70% ఓటు రూరల్ ఏరియాలో ఓటు ఉంటుందా రూరల్ ఏరియాలో ఏం ఓటు ఉంటుంది ఒక గ్రామాల్లో ఉన్నటి చోట 5 ఓటర్లు ఉంటే దాంట్లో ఒకడు ఉంటాడు చదువుకున్నాడు 4 చదువు ఉండదు మా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మా ఇంట్లో 5 ఉంటే ఒకడు చదువు ఉండదు 4 చదువుకుని ఉంటారు ఇవన్నీ కూడా మీకు తెలుసు మాకు తెలుసు చంద్రబాబుకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాష్ట్రపతికి తెలుసు ఇలా బొంబాయి చేద్దాం 4 అవుట్లు 2 పోల్ దాంట్లో వేసుకుని ఊరేగితే అయిపోద్దా అర్బన్లో ఓన్లీ విజయవంతులకి ఓటు ఉంటుందా విజయలేని వాళ్ళకి ఓటు ఉంటుంది అంటే అర్బన్లో కాదు అర్బన్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నా పేదలకు ఓటు ఉండదా అర్బన్లో ఉండదా ఒకవేళ అర్బన్లో విజయవంతులకి ఎలక్షన్ పెడతారండి అసెంబ్లీ అర్బన్లో కూడా ఉంటుంది నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు నా అగ్రవర్ణాలు ఉన్న పేదలు అక్కడ ఉంటారు వాళ్ళకే ఓటు ఉంటుంది వీళ్ళందరికీ ఓటు ఉంటే చంద్రబాబుని ఫుట్బాల్ అది అంటారు పడతాక మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది భూమి మీద తంతే పైకి ఎగిరితే పడతాకి ఇవన్నీ పిచ్చి కథలు పిట్ట కథలు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఆడ పనికి మాలినటువంటి అడుగు జారిపోయిన వాళ్ళు 10 మంది కూర్చుని ఉంటారు అలా చెప్పమనండి లేకపోతే చంద్రబాబు నాయుడు ఏబిఎన్ TV5 ఈటీవీ ఇలా పిలిచిన ఇలా చెప్పమనండి చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు పోటుగాడు లేకపోతే మనిషి కాదు ఈ బొంబాయి మాటలన్నీ ఎవడో చూస్తారు మాకు చూస్తారా ఈ ఎన్నికలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులు రాష్ట్రపతి కంగారు పడిపోయారా చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పడతాకి బ్రహ్మదేవుడికి ఏం పాదరలేదు ఏంటి ఆయన రథం వీడికి అప్పు చెప్పాడా అరే బాబు నా రథం నువ్వు వేసి తిరుగు నీకు పడతారని కాదు బ్రహ్మదేవుడికి ఏం పని లేక పాపం ఆయన ఖాళీకి ఇంటికాడ కూర్చుని ఈ పనికి మాలని అడిగిచ్చాడు నా రథమే నువ్వు వేస్తే వీడికంటే బ్రహ్మరథం పట్టారంట ఇక ఎప్పుడు ఇళ్ళ దగ్గర పడతా బ్రహ్మరథం ఆయన వాడుకోడు వీడు మామూలు కారు ఇస్తేనే బుల్లెట్ ప్రూఫ్ కారు వేసి పక్కన పళ్ళెం పడితేనే ఏదో అలిపిరిలో బాంబు బ్లాస్ట్ అంటే ఉలిక్కి పడతాడు కారులో ఈ పోటుగాడు ఎప్పుడు చెప్పారులే కొత్తలో చంద్రబాబు గారు ఇంటికాడ ఎప్పుడు రాత్రి పూట పని చేసేవాడు పళ్ళెం లోపల పెడితే డామని కింద పడిచ్చాయంట పెద్ద పెద్ద కడుతున్నాడంట పళ్ళెం సౌండ్కి ఈ పోటుగాడు
ఇయన్ని బొంబాయి గవర్నర్ అవడం తెలనాడికి చెప్పండి నాకు వంశీకి జగన్మోహన్ రెడ్డి గారికి మావి జ్యోతి బొంబాయి మాట్లాడి ఇంటాకి చెవులో పూలు పెట్టుకుని ఈ పళ్ళెం సౌండ్కి భయపడే ఈ పనికిరాని బొంబాయి గారిని మాట్లాడు అలా చెప్పానండి ఇన్ని అమ్మాయిలు ఉంటే ఆ పార్టీలో అడుగుడిపోయిన నా కొడుకులకి ఎవరికన్నా ఇప్పుడు వాళ్ళ నాయకుడికి అన్యాయం జరిగింది అని ఆయన ఫీల్ అవ్వచ్చు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు అవుతారు మాకేం పనులు లేవా మాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్యలు మాకున్నటువంటి 30 మంది ఎంపీలకే మాకు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాల్సినటువంటి నిధులు ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా రాహుల్ గాంధీ ఎంపీ ఉంటే అంత పోతే అంత కాదు ఇంకో సంవత్సరం ఉంది పదవి ఓ చోట ఓడిపోయాడు ఓ చోట గెలిచాడు మా నాయుడు ఏముంది కేరళ వీటింగ్ టూరే కదా అక్కడ ఏమైనా ఉంటాడా ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 4 సార్లు ఇల్లుండ కాన్స్టిట్యూన్సీకి ఆళ్ళు ఎడుతూ ఉండుండారు ఈ పిచ్చోని ఎందుకు గెలిపించారా బాబు అని రాహుల్ గాంధీకి లేకపోతే ఏమవుద్ది ఎంపీ పదవి ఈ దేశానికి ఏమో లాసా ఇప్పుడు ఒక వ్యక్తిని మాట్లాడవచ్చు చంద్రబాబు దొంగ చంద్రబాబు పెదవ నారా వారంతా అంతే అన్నాను అనుకో ఎవడెవడ కేసేస్తాడు మా కుల మా ఇంటి పేరు వాళ్ళందరినీ దొంగ అన్నారని చెప్పి అడుగుతారు క్షమాపణ చెబుతాం నేను చెప్పను సార్ మా తాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మా ముత్తాత ప్రధానమంత్రి మా నాయనమ్మ ప్రధానమంత్రి నేను ప్రధానమంత్రి మా అమ్మ చైర్మన్ మొత్తం చక్రాలు బొంగరాలు తిప్పింది ఇక్కడ మేము అట చెప్పమన్నాడు అనుకో కోర్టుకి వాళ్ళకి ఈ చక్రాలు బొంగరాలతో పని ఉంటుంది వాడు తిప్పుతాడు బొంగరం 2 ఇయర్స్ తిప్పారు ఆటోమేటిక్ 2 ఏళ్ళు శిక్ష పడితే నాకైనా మీకైనా చంద్రబాబు నాయుడు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మోడీకైనా రాహుల్ గాంధీకైనా ఆటోమేటిక్గా పోతా పదవి దీంతో ప్రజాస్వామ్యం ఏం చేసింది ఇది చట్టం చేశారు ఇది బాగలేదని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు మన్మోహన్ సింగ్ గారు ఏదో ఒక కోర్టు కింద కోర్టు ఏదో ఒకటి గబుక్కుని ఉండేవాడు శిక్ష అంటే ఎంపీ పదవులు కోల్పోతారు ఎమ్మెల్యేలు పదవులు కోల్పోతారు ఇది కుదరదని ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు మన ఇండియా పోప్ ఏం చేశాడు మీడియా వాళ్ళని పిలిచి చించేసి ఇది కరెక్ట్గా డ్యామ్డిస్క్ డిస్క్ అన్నాడు మన్మోహన్ సింగ్ గారు ఆయనకేం పోద్ది ఆయనకన్నా కేసులు ఉన్నాయి బొంగ సర్లీ పిచ్చి పెడతాం ఆయనకేం కానీ తీసేయన్నాడు తీసేశారు ఇప్పుడు ఆయనే వెళ్ళిపోయాడు ఇంటికి చించేసిన ఆయన వెళ్ళిపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది మోడీ కూని చేశాడు కేవీ రాజేంద్ర గారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ స్పందించాలి ఇక అందరూ పనిలో చేసి రాహుల్ గాంధీ ఎంపీ గురించి మాట్లాడాలి ఇక్కడే పని పాట లేని అడుగుడిపోయిన వాళ్ళు ఎవడ ఉన్నాడమ్మా 30 మందిలో ఇంటిగాడు కూర్చుని పదవులు పోయి ఖాళీగా ఉన్న కేవీపీ రాజేంద్ర గారు అంటే ఎవరుంటే వాళ్ళు స్పందిస్తారు కదా ఇంకా మేము కూడా ఎందుకు దానికి ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే అప్పుడు ఎందుకు స్పందించలే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలా ఎప్పుడు వాళ్ళ దాకా వత్త వచ్చిందా వాళ్ళ దాకా కూడా ప్రభుత్వం బీజేపీ కాదు చేసింది కోర్టు చేసింది 2 ఏళ్ళు శిక్ష వెళ్ళి కోర్టును అడగమని న్యాయస్థానాన్ని ప్రశ్నించమనండి కోర్టు చేస్తే ఆటోమేటిక్గా పోతే రాహుల్ గాంధీకే కాదు మోడీ గారికైనా పోతే నాకైనా పోతే చంద్రబాబుకైనా పోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా పోతే ఈ మాట్లాడే కేవీపీ రాజేంద్రరావుకైనా పోతే ఇలా చిన్నపిల్లలా తెలవదా దీంతో ప్రజాస్వామ్యం ఏముంది మనం తెచ్చుకున్న చట్టమే కదా 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు కోల్పోతారు 6 సంవత్సరాల వరకు పోటీ చేయటం అనర్హులని ఈ భారత పార్లమెంట్లో చేసిన చట్టమే కదా దీన్ని కూనీ చేసేది మనం చేసిన చట్టాలు మనం అమలు చేస్తే దీన్ని కూనీ అయిపోయినట్ట కూనీ చేసినట్ట మీరు దొరికితేనేమో దొంగలుగా దొరలుగా బిల్డప్ప అవతలాలు దొరికితేనేమో దొరలను కూడా దొంగలు చేసేస్తారా మీరు చేసినటువంటి పాపాలకి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారని ప్రజలు దేవుడు కలిసి చేసినటువంటి శిక్ష